నిన్న నేనేదో పీక్తా ఈ ప్రభుత్వాన్ని ఉన్న నేను ఇక్కడే ఉండి తేల్చుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడాడు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఒక దత్తపుత్రుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు, కేవలం అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగులు, ఓపెనింగ్ షాట్లు, క్లైమాక్స్ డైలాగులు, పంచ్ డైలాగులు తప్ప నువ్వు ఏమీ పీకలేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఏడే ఉంటా ఏడే అంతు తెలుసుకుంటాను అంటున్నాను. ఏడగాకపోతే విజయవాడ నుంచి వైజాగ్ దాకా పొంగి దండాలు పెట్టు. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని దొల్లినా నువ్వు ఏమీ ఈ ప్రభుత్వాన్ని పీకలేవు. నువ్వు కాకపోతే ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఎవరు కొమ్ము కాస్తున్నావో, గత 10 సంవత్సరాలుగా ఎవరు బాగుండాలని కోరుకుంటున్నావో, గత 10 సంవత్సరాలుగా ఎవరు ముఖ్యమంత్రి కావాలి, శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి తాపత్రయపడుతున్నావో, ఆయన నువ్వు ఇంకా కావాలంటే 4 అనేకసార్లు చెప్పా, మొత్తం కట్టగట్టుకొని రండి. 2024లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలతో సహా వీఆర్ ఆల్ వెయిటింగ్. సింగిల్ సింగిల్గా వచ్చి మిమ్మల్ని కొట్టి వాళ్ళని కొట్టి మళ్ళీ నా సవరంగా మళ్ళీ లోపలికి వద్దు. 2024 ఆల్ కట్టల్స్ కట్టుకొని వచ్చేసేయండి. మొత్తం సింగిల్ ప్యాకేజ్లో మొత్తం కట్టగట్టుకొని వస్తే మొత్తానికి బడిత పూర్తి చేసి 2024లో కంప్లీట్ పంపించేసి ఈ రాష్ట్రానికి బట్టిన లోపాయకారిక ఒప్పందమైన ప్రతిపక్షాన్ని తరిమేసే బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఊరికినే నేను వస్తే పులిని, ఒక్కసారి వచ్చావు ఊడేవు, ఈసారి మళ్ళీ కట్టగట్టుకోండి రా. 30 35 సీట్లు అంటున్నారు, 30 సీట్లు ఇస్తారు, 30 ఇస్తారు, కట్టగట్టుకొని రండి. నువ్వు ఇంకా మీ బాసు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నావు, ఆయన ఇంకా కావాలంటే ఇంక 2-3 పార్టీలు అందరు కట్టగట్టుకొని వచ్చేస్తే సింగిల్ షాట్ 2024 కట్ అవతల పారేస్తాం అంతే. ఇంకోసారి ఉండదు, మీ దరిద్రం ఉండదు, నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు, హ్యాపీగా పోయి పాప ఆ ప్రొడ్యూసర్లు నీతో సినిమాలు తీసిన వాళ్ళు పాప ఏం రత్నం ఏమైపోతున్నాడో తెలియదు. అది 100 కోట్లు అంటున్నారు, 200 కోట్లు అంటున్నారు, 1.5 సంవత్సరం షూటింగ్ చేయకుండా పక్కన పారేస్తున్నావు. అప్పుడప్పుడు పోతావు, ఒక షార్ట్ ఇస్తావు, మీడియాలో రిలీజ్ చేసుకుంటావు, దాన్ని పాపం నీ పిచ్చ అభిమానులు పాపం ఓ బాబా పోనకం వచ్చినట్టు ఊగిపోతారు. దేనికి ఊగటం? ఏంది ఉండేది? మళ్ళీ 3 రోజులు 4 రోజుల తర్వాత ఇప్పటికి చెక్కేసి ఉంటాడు నాకు తెలిసి. ఇప్పటికి మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయి హైదరాబాద్కి, ఇప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవాలా? ఆ షూటింగ్ చేసుకుని మళ్ళీ రావాలా? మధ్య మధ్యలో అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ అంటే అడుగొచ్చి యాక్షన్ చేయాలా? మళ్ళీ కట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా? మళ్ళీ వెళ్ళాలా? ఇదే కదా మన యాక్షన్, మన పార్ట్. ఎందుకని ఈ రాష్ట్ర ప్రజలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నీ సింగిల్ సీట్ ఎట్టగెలవాలని చూడు. ఇంకేం వద్దు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యే దేవుడు ఎరుగు, ప్రతిపక్ష నాయకుడు అయ్యే దేవుడు ఎరుగు, ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే అయ్యేట్టు చూడు. మళ్ళీ వస్తారు, ఏ నిన్ను పీకేస్తాం, నిన్ను తొడిచేస్తాం, నిన్ను నీ అభిమానులు అందరికీ ఓ ఊగేస్తాం, పాపం ఫోన్లు ఎత్తుకొని ఈరోజు నీ ట్రోలింగ్లు మొదలు పెడతారు, ఏ డూమ్ డామ్ తొక్క తోలి అని. ఒరే నాయన, మేమందరం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సుల వల్ల, భగవంతుడి వల్ల, నీ వల్ల, ప్రజల వల్ల 2వసారి అయిపోయాం. నువ్వు ఇంకా సింగిల్ టైం కాల, ఫస్ట్ ఆ సింగిల్ టైం అవ్వు. అయ్యి వదిలేసి రాళ్ళేసి మా మంత్రులను కొట్టి మేం చేయించుకుంటామని చెప్తావు. ఏమన్నా అంటే మా వాళ్ళు ఏదో రచ్చగొట్టారు,
ఇదంటావు, నువ్వు ఏం మాట్లాడతావో నీకే పొంతంలే, మేము ఉంచే టైంకే వచ్చారని అంటారు. అవును, ఫ్లైట్లు ఎన్ని సార్లు ఉంటాయి? ఏదో ఒక టైంలో ఉంటాయి, సాయంకాలం ఫ్లైట్లు ఉంటాయి. ప్రోగ్రామ్ చూసుకుందా, సాయంకాలం ఫ్లైట్కి పోతారు మంత్రులైనా ఎవరైనా. మళ్ళీ చెప్తా ఉన్నాం అయ్యా పీకే, నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. నువ్వు ఏదన్నా పీక్కోవాలంటే ఏదో సంవత్సరం ఏదో ఏదో బొచ్చు మీద ఏదో ఈకలు పెరగతారా, ఆ పని తప్ప నువ్వు ఏమీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ కూడా చేయలేవు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సిద్ధంగా ఉన్నారు. మేము కూడా చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఈ కట్టగట్టుకొని వచ్చిపోయారు నువ్వు వేస్తే దరిద్రం వన్స్ అండ్ ఫర్ ఆల్. ఈ దరిద్రాన్ని అంతా ఊరినే మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము వస్తే బలం, మేము కలిస్తే బలం, మేము ఇదైతే బలం అనుకుంటున్నారు. కాబట్టి ఆ బలుపు వాపు మొత్తం తుంచి వదిలి పారేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఊరికినే సర్లే, నువ్వు ఏడగకపోతే వింత, కానీ నువ్వు ఏడిస్తే వింతే ఉంది మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఏడిస్తే వింతే ఉంది. నువ్వు చేయాల్సిన పని అదే, నీ స్క్రిప్ట్ అది, నీ యాక్షన్ అది. నెలకు ఒకసారి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా, మమ్మల్ని తిట్టాలా, నీకు ఇచ్చిన డైరెక్షన్ అది, నువ్వు యాక్షన్ అది. కాబట్టి దాంట్లో కొత్త ఏం లేదు. నువ్వు రావటం, మా గురించి మాట్లాడటం, తిట్టడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, నీ పెచ్చ అభిమానులు పాపం తెలియదు కదా, వయసులో కొత్త కదా పాపమా, ఉడుకు రక్తం ఉంది, తర్వాత కదా తెలుసద్దా, ఒరే ఇది ఎత్తిపోయిన సంస్థానం, ఒరే అనవసరంగా డబ్బులు బొక్క, టైము బొక్క, అన్నీ బొక్క అనేది తర్వాత తెలుస్తుంది వాళ్ళకి కూడా. ఊరికి పాపం ఏడ నుంచి వైజాగ్కి, వైజాగ్ నుంచి ఏడకి వాళ్ళకి బైకులు ఖర్చు, పెట్రోల్ కూడా ఖర్చు రాని ఆయన మీరు వెనక తిరిగారండి చెప్తున్నా, పెట్రోల్ కూడా బొక్క. ఇది తప్ప మీ ఓడు గెలవడు, మీ ఓడు ఫస్ట్ మీ ఓడు సీటు గెలవడు రాని ఆయన మీ అమ్మని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను ఆయన పవన్ కళ్యాణ్ అమ్మారు. ఈరోజు మీరంతా కుర్ర రక్తం పాపము ఆవేశంలో ఊగిపోతుంటారు, ఏమి ఒరగదురా, ఏమి చేయదు. మీరు చెమట చొక్క చిందించినా కూడా పవన్ కళ్యాణ్కి, ఆ చెమట చొక్క కూడా వేస్ట్. కనీసం మీరు వర్కౌట్ పోయి జిమ్కి చేసినా కూడా ఒంటికైనా ఆరోగ్యం తప్ప, పని చేస్తే 4 రూపాయలైనా వస్తాయి తప్ప, ఆయన కోసం చెమట చొక్క కూడా వేస్టే, బూడిదలో పోసినట్టే. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి ఏమీ కాదు ఆయన, కనీసం ఆయన ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీ అడుగుతూ పెడతాడు, ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. మీరు మీ ఫోకస్ అంతా ఒకటే ఫోకస్, ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీలో అడుగు పెట్టాలా అన్న దాని మీద ఫోకస్ చేసి బాగా కృషి చేయండి, బాగా కష్టపడండి. కనీసం ఎమ్మెల్యే అయినా అవుతారు, లేకపోతే అది కూడా కారణం ఆయన మీ పార్టీ అని చెప్పి తెలియజేస్తాను.